కనుగా ఈ రోజు యేసు ప్రభుని అంగీకరించిన మనము ఎంత గొప్ప ధన్యత. కోట్ల కొలది దేవదూతలు అంటున్నారు, అయా నిత్యము నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నామే, మేము పరిశుద్ధులమే, మా ఆరాధన మీకు అంగీకారముగా లేదా అని దేవుని సన్నిధిలో వారు మొరపెడుతుంటే నాకు ఇష్టమైన బిడ్డల ఆరాధనే నాకు ఇష్టము అంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మారు మనసు అక్కరం లేని వారి మధ్యలో ఏమి ఆరాధిస్తారయ్యా? అబద్ధాలు, మోసాలు, అన్యాయము, ఇటువైపు ఒక క్షణము కూడా ఇటువైపు ఏం మాట్లాడతారో తెలియదయ్యా. నిలకడ లేని మనుషుల మధ్యలో నీకు సంతోషమా అంటే నా బిడ్డలతో ఉండటమే నాకు సంతోషం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారితో కలిసి ఉండటమే నా సంతోషం. వారికి నా యొక్క అధికారము, నా రాజ్యము మీద, నా నేను నియమించబోయే రాజ్యములో వారితో కలిసి ఉండటమే నాకు సంతోషం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కోట్ల కొలది దేవదూతల మధ్యలో లేని సంతోషం ఈరోజు మన మధ్యలో దేవుడు పొందుకుంటున్నాడు. ఈరోజు నిన్ను, నీవు దేవుని ఆరాధిస్తే ఆయన నా కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూడండి, దావీదు పట్టణమందు చూడండి, లోకా సువార్త 2:11 చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులారా భూమి మీద సమాధానము ఆయనకిష్టమైన మనుషులారా భూమి మీద మీకు సమాధానమును కలుగునుగా కాని దేవునికి స్తోత్రము చేయుసు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు ఆయనను ప్రేమిస్తలేదేమో, ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు. భూమి మీద సమాధానము లేకుండా తిరుగులాడే మనుషులారా మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సమాధానాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, మీరు దేవుని ఆజ్ఞలకు దూరమైపోయారు. సమాధానాన్ని కోల్పోయిన మనుషులారా భూమి మీద మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎంతకు వచ్చాడు? ఎక్కడున్నాడు చెప్పండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన పొత్తి గుడ్డలలో చుట్టబడి పసి బాలుడిగా ఉన్నాడు. బాబురా గారు పారాడు, ఆయన పసి బాలుడు నీవు, పశుశాలలో నీవు పవళించినావా, పసి బాలుడవు తను పసి బాలుడవు తావు, పసి బాలుడవు తావు, పశుశాలలో నీవు. నీవు పసి బాలుడిగా మా మధ్యలోకి వచ్చినావు, కానీ నీవు పసి బాలుడు కాదయ్యా, మహా శక్తివంతుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దిక్కున మేము ఆయనగా నక్షత్రమును చూసాం కనుక వారు వచ్చారు, ప్రభుని దర్శించారు. దేవదూత చేత మరలా తిరిగి
మీరు వచ్చిన మార్గము గుండా వెళ్ళకుండా నూతన మార్గములో వెళ్ళండి అని ఉపదేశాన్ని పొందారు. తిరిగి మరలా పునర్జీవితాన్ని వారు ప్రారంభించారు. దేవునికి స్తోత్రము. అలా అలాగనే యేసు ప్రభు ఈ లోకములో మనలను ప్రేమించి పసివాలుడుగా ఈ లోకములో ఆయన సన్నిధికి దూరమైపోయిన వారందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకోవటానికి నీ కొరకు నా కొరకు సిలువ మరణము పొందినంత వినయ విధేయతను ఆయన చూపించాడు. ఆయనను పట్టుకోవటానికి వచ్చిన భటులలో యేసు ఎవరని ఆ రాత్రి వేళ వెతుకుతున్నప్పుడు నేనే అన్న మాటకే సైన్యము ఆ మాటకే పట్టుకుంటానికి వచ్చిన వారు కింద బోర్ల పడిపోయారు. మాటకే నేనే ఆయనను అన్న మాటకే బోర్ల పడిపోయారండి. ఆయనను తాకటానికి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అంటే ఒక్కడు కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈయన పాపి అని సాక్ష్యం చెప్పలేకపోయారు. అందరూ వేదన పడుతున్నారు, ఎందుకు తీర్పండి నన్ను, నేనే ఈ తీర్పు నా బిడ్డల క్షేమము కొరకు, ఈరోజు నన్ను శిక్షించే వారి కొరకు, నన్ను ప్రేమించే వారి కొరకు, నా సన్నిధికి దూరమైపోయిన ఈ లోకము కొరకు నన్ను నేనే మీ కొరకు అప్పగించుకుంటున్నాను, మీ కార్యక్రమం మీరు చేయండి అని చెప్పి తన్ను తానే సిలువకు వేదనలకు అప్పగించుకున్నారు. దేవునికి సోదరము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకములో తన ప్రేమను చూపించాడు, తన రాజ్యములో ఉన్న శక్తిని చూపించాడు. ఆయన నోటి మాటలో ఎంత శక్తి ఉన్నదో వారికి తెలియచేశాడు. ఈ భూమి మీద శాపగ్రస్తులై దేవుని సన్నిధికి దూరమై దేవుని సన్నిధిలోనికి రావటానికి కూడా తగిన వారికి అర్హత ఉన్నది అని ఆయన నోటి మాటతో ప్రేమతో ఆ శక్తి శాపాన్ని తొలగించి వారి కనులను తెరిశాడు. దేవునికి సోదరము. అల్లయ్య. దేవుని రాజ్యం మహిమను చూశారు. కనుకని చూడండి, చూడండి లోకా సువార్త 1:50 చూడండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుముతో పరాక్రమము చూపెను, వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులందరినీ కూడా ఆయన చెదరగొట్టెను. సింహాసనము నుండి బలవంతులను పడత్రోసి దీనులను ఆయన ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో ఆయన పంపివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరికి చెప్పండి? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము. ఇక ఆయనకు భయపడేవారు, యేసు మాటను అంగీకరించిన వారు, ఈరోజు యేసు ప్రభు నాకు జ్ఞానమిచ్చాడు, బలాన్నిచ్చాడు, సర్వము నేను చేసే ప్రతి పనిలో నాకు తోడై ఉన్నాడు అని నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయనను అంగీకరించున్నారో, వారందరినీ తరతరముల వరకు ఏం చేస్తాను చెప్పండి, ఆశీర్వదిస్తున్నాడు అంట. తరతరముల వరకు, ఈ తరములో నీవు ఆరాధించిన నీ ఆరాధన, నీ ప్రేమ, దేవుడికి ఇచ్చిన కానుకలు, ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఆయన దాస్తున్నాడు. ఆయన ఎవరి వారసుడై ఉన్నాడు చెప్పండి? దావీదు యొక్క ఏరై శిగురై దావీదు యొక్క సింహాసన ఆసీనుడిగా వచ్చాడు. దావీదు వాగ్దానం చేశాడు, దావీదు నీవు నాయందు భయభక్తులు కలిగి నా నామమును ఎరిగి నా ఆజ్ఞలను అనుసరించి భూమి మీద నీతి న్యాయములను జరిగించున్నావు, తరతరముల వరకు ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనము ఆకాశము కింద ఆశీర్వాదముగానే ఉంటుంది
అని దేవుడు ఆశీర్వదించాడు. దావీదు దేవుని హృదయ ఆలోచన కలిగిన వాడు కనుక దేవుని మాటను విన్నాడు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకున్నాడు. భూమి మీద ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా, లోకములు నాకు ఎన్ని ఉన్నా, నీవు లేకుండా ఏది నాకు అవసరం లేదని దావీదు దేవుని సన్నిధిలో ఆయన హృదయ ఆలోచన ఎరిగి ఆయనను సంతోషపరిచినవాడు. ఈ లోకములో నీవు నాకు ఎన్ని ఇచ్చినా సంతోషం లేదయ్యా, ఏదో ఒకరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, నీ ప్రేమకు నేను దూరం కాకూడదు అని చెప్పి దేవుని చేత వాగ్దానం పొందాడు దావీదు. అందుకే దావీదును అన్నాడు, తరతరముల వరకు నీ సింహాసనము నిలబడే ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలాడే ఆ సింహాసనము అనేక మంది రాజులు వచ్చి కూర్చున్నా కదిలించాలని సాతాను చూసిన లాస్ట్కు దేవుడే వచ్చి దావీదుకు చేసిన వాగ్దానమును బట్టి ఆ సింహాసనం మీద ఆయనే కుమారుడిగా వచ్చి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. దేవునికి స్తోత్రము. అలాడే ప్రకటన గ్రంథం 22:16 రాయబడింది చూడండి, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు, మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను, యేసు నన్ను నేను నా దూతను పంపి ఉన్నాను, నా దూతను మీకు పంపి ఉన్నాను. నేను దావీదు యొక్క వేరు శిగురును, సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనయ్యి నేను ఉన్నాను. నేను దావీదు వేరును చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ సింహాసనాన్ని సాతాను కదిలించాలి అనుకున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన తరువాత అది వాగ్దానము నీ పక్షాన నిలబడే ఉంటుంది. దాన్ని కదిలించాలంటే ఎవరి వల్ల కాదు. అందుకే దావీదు అన్నాడు, దేవా నీవు నాకు లోకములో ఎన్ని ఇచ్చినా నీవు లేకుండా నాకు ఏది అవసరం లేదు. కనుకనే దేవుడు దావీదును ఆశీర్వదించాడు, తరతరముల వరకు ఆకాశము ఉన్నంత వరకు నీ సింహాసనము నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలాడే ఆ సింహాసనాన్ని దేవుడు అధిష్ఠించాడు. ఆ సింహాసనము దావీదు కుమారుడుగా వచ్చాడు. దా సింహాసనము దావీదు యొక్క శిగురును నేనే అని ఈ లోకానికి తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము. అలాడే కనుకనే లోకా సువార్తలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహువుతో తన పరాక్రమము చూపెను. వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనము నుండి బలవంతులను ఆయన పడద్రోసి దీనులను ఆయన ఎక్కించి ఉన్నాడు. ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఆయన వట్టి చేతులతో పంపివేస్తున్నాడు. గర్విష్ఠులను, దేవుడి మహిమను ఎరగని వారిని, భూమి మీద ఎంత గొప్పవారైనా సరే దేవుడు అంటున్నాడు, వారిని వట్టి చేతులతో పంపటానికే ఈ భూమి మీద సర్వాధికారము కలిగి నేను ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాడే దావీదు యొక్క చిగురుగా ఈ భూమి మీద అధికారము కలిగి తరతరములు ఏలే రారాజుగా ఏ నామములో శక్తి లేదు అని తన్ను తానే రుజువు చేసుకుని తన్ను తానే మరణమునకు అప్పగించుకుని తిరిగి మరలా మృత్యుంజయుడై సజీవుడిగా లెగిసి ఉన్నాను. ఇదిగో మొదటి వాడను కడపటి వాడను మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడుగా నిలబడి ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. కనుక ఇక ఎవరు పాతాళ వేదనలకు ఆయనకు తెలియకుండా వెళ్ళేవారు ఎవరు లేరు. ఆయన తీర్పు జరిగినాకనే మనము పాతాళానిగా పరలోకానికి వెళ్తామా. కనుక ఆకాశము కింద నీవు అనేక నామాలలో శక్తి లేదు,
నీవు అనేక నామాలు రక్షిస్తాయని నీవు మోసపోవద్దు. నీ కుటుంబాన్ని నీవు మోసపరచుకోవద్దు. ఎందుకంటే ఆకాశము కింద ఉన్న నామములు ఒక్కటే నామం. ఆ నామము యేసు నామం. ఆ నామములోనే రక్షణ. ఆ నామములోనే సమస్త మానవులకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయుష్నిచ్చాడు, వారి కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీద వారి కొరకు సన్నిధిని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి దేవుడు ఈరోజు సమీపంలో ఉన్న దేవుడు. ఇశ్రాయేలీలకు రక్షణ. చూడండి ఆ వాక్యాన్ని చూడండి, అపొస్తలుల కార్యం 5:31. ఇశ్రాయేలీలకు మారు మనస్సు పాప క్షమార్పణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను దక్షిణ హస్తము చేత ఆయనను హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఇశ్రాయేలీలందరికీ కూడా రక్షణ ఆనందాన్ని కలగచేశాడు. పాప క్షమార్పణ మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మీ పాపాలు విడిచిపెట్టి, అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అక్రమాలు వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితేనే నూతన హృదయం మీకు దేవుడిస్తాడు. కనుక అట్టి వారే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. కానీ దేవుని రాజ్యములో తన సునీతి కార్యక్రమాలలో చేసుకున్న వారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని రాజ్యము వానికి అనుగ్రహించుట కొరకే దేవుడు ఈ లోకములో ఆయనను అధికముగా హెచ్చించాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి? ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతో కన్నీటితో, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు వ్యాచనలను ఆయన సమర్పించాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7 అండి మనం చదివింది. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీటితో మరణముండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను వ్యాచనలను సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడి ఉన్నాడు. దేవుని కుమారుడయుండి, పరిశుద్ధాత్మ శక్తిపూర్ణుడయుండి, ఏ పాపము లేని దేవుడయుండి, లేఖన ప్రకారముగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అను పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అలాంటి దేవునికి అంత ప్రార్థన అవసరమైతే మనము ఈరోజు ఎంత ప్రార్థన చేయాలి? ఏ పాపము ఎరుగని దేవుడు ఆయనకి అంత ప్రార్థన అవసరమైతే ఈరోజు మనం ఎంత ప్రార్థన చేయాలి? కనుక మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. కనుక ఉచితంగా ఆయన అంగీకరిస్తే చాలు. ఉచితముగా ఆయనను ఈరోజు నా కొరకు వచ్చిన ఈయన లోకరక్షకుడు, ఆయన నా గురించి మరణశిక్ష అనుభవించి నా గురించి జీవము నాకు ఇవుట కొరకు ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడని నమ్మితే చాలు. ఉచితముగా నీకు రక్షణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా ఉచితమైన రక్షణ నీ పెదవులతో నీ హృదయాన్ని ఆయనకు సమర్పిస్తే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినము. ఆ తర్వాత తీర్పు దినం వచ్చినాక కన్నీటితో నీవు ఎంత విలపించినా ఎలాంటి అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రము. ఏశావు ఏం చేశాడు చెప్పండి? కన్నీళ్లతో విలపించాడంట. అతనికి ఉన్న రక్షణ సమయాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏశావు కన్నీటితో, చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 12:17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచు దాని కోసము శ్రద్ధగా వెతికిన
మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని అతనికి దొరకక విసర్జింపబడినని మీరు ఎరిగెదరు. దేవునికి స్తోత్రము. యేషావుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, రక్షణ పొంది ఈ భూమి మీద అధికారము ఆయన దేవుని ద్వారా ఇచ్చాడు. ఈ భూమి మీద అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మరలా వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నాకు అధికారము కావాలి అని కన్నీటితో ప్రార్థన చేశాడు. కానీ మారు మనస్సు అతనికి మరలా అవకాశం రాలేదు. మారు మనస్సు కలిగి మంచి వ్యక్తిగా ఆశీర్వాదాలు కలిగిన ఆశీర్వాదము కొరకు పరితపించి కన్నీరు విడిచిన ఎలాంటి ఉపయోగము అతనికి కలగనే కలగలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఇది అనుకూల సమయంలోనే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే ఈ రక్షణ, ఆయన రక్షణ ఆనందాన్ని వెతికిన వారికే రక్షణ. అంతేగాని ఇది అనుకూల సమయంలో నీవు తిరస్కరిస్తే, ఏశావులాగా కన్నీరు విడిచిన ఆ సమయంలో నీకు మారు మనస్సు అనుభవము ఆశీర్వాదం నీ వద్దకు రానే రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలోనే అందరం మనం అనుకూల సమయంలోనే ఆయన కుమార్తెగా కుమారుడుగా నీ బలహీనతలను ఎరిగిన దేవుడు, క్షమించే దేవుడు, తప్పిపోయిన కుమారుని ఏ రీతిగా క్షమించి తన రెక్కల చాటును తీసుకున్నాడో అదే రీతిగా నిన్ను క్షమించడానికి ఇదే అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. అలా ఈ సమయంలోనే ప్రభుతో సమాధానపడి నీ పాపముల కొరకు పశ్చాత్తాపపడి మారు మనసు పొందు, తప్పక ఆశీర్వాదం నీవు పొందుకుంటావు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఇశ్రాయేలులకు పాప క్షమార్పణ, మారు మనసు, రక్షణ ఆయన దయచేయుట కొరకే దేవుడు ఆయనను ఈ లోకములోనికి అధిపతినిగాను రక్షకునిగా ఆయన పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఈ లోకంలోనికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అండి? మారు మనసు, రక్షణ, దయ చేయుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. దేవునామానికి వందనాలు. అయ్యగారికి వందనాలు. అమ్మగారికి వందనాలు. మీ అందరికి నా వందనాలండి. నా పేరు సులోచన. మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయ్యింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది. తను డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయరు. ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్, కాలేజీలు లేవు. ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు. 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది. అసలు కాలేజీకి వెళ్ళలేదు. ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు. ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా. అయితే భయపడింది, ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము, అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఏమవుదో నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను. పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు. అసలు ఇది మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ వల్లే. మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది. దేవునికే మహిమ. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి. అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అనమాట, నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట. అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనబడతారు. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారనమాట. అమ్మ నువ్వు మీ పాప చనిపోబోతున్నారు పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు. నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభు వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని, అయ్యగారు నాతో ఇలా
दर्शन में माटाड़न ने आट चबा अम्मगार दूल्ला का धैर्य सरपोले अंको दैवजन भय गौरव तेनी नाटन वाल ना तो माटन गड़पच्चे तलद अंत प्रेम चूपुर मना सर माटर ना सारीगार एपड़ना फोन चेसते ना असल मरचिपोले इंटर पदे पदे चुपता అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి పది సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అన్నమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవం లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాట నన్ను అర్హత లేనిదాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. పెద్ద సౌండ్ వచ్చింది, మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుకుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరో పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందను. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పద్దాకులు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవుడికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా ఉన్న నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతం వరకు ఈ సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.